హైదరాబాద్ నగరంలోని వైఎస్ జగన్ ఇంటి ముందున్న అక్రమ నిర్మాణాల కూల్చివేత అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది జగన్ ఇంటి ముందు అక్రమంగా సెక్యూరిటీ పోస్ట్ నిర్మించారని ఫిర్యాదులు అందడంతో జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు దీనిపై జీహెచ్ఎంసీ ఇన్ఛార్జ్ కమిషనర్ అమ్రపాలి సీరియస్ అయ్యారు ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ మీద బదిలీ వేశారు ఆ బాధ్యతల నుంచి తొలగిస్తూ ఆదేశాలు ఇచ్చారు హైదరాబాద్ నగరంలోని అక్రమ కట్టడాలపై జీహెచ్ఎంసీ అధికారులు దృష్టి సారిస్తూనే ఉన్నారు నిబంధనలకు విరుద్ధంగా కట్టిన నిర్మాణాలను కూల్చేసే పనిలో నిమగ్నమయ్యారు ఈ క్రమంలోనే హైదరాబాద్ లోటస్ పాండ్లో ఉన్న ఏపీ మాజీ సీఎం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసం ముందు ఉన్న అక్రమ కట్టడాలను కూడా అధికారులు కూల్చేశారు ఈ కూల్చివేత అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారడంతో ఉన్నతాధికారులు ఎంట్రీ ఇచ్చారు వైఎస్ జగన్ ఇంటి ముందు ఉన్న నిర్మాణాల కూల్చివేతపై జీహెచ్ఎంసీ ఇన్ఛార్జ్ కమిషనర్ ఆమ్రపాలి సీరియస్ అయినట్టు సమాచారం పక్క రాష్ట్ర మాజీ సీఎం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ఇంటికి సంబంధించిన నిర్మాణాల కూల్చివేతపై ఉన్నతాధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంపై ఆమ్రపాలి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది ఓ మంత్రి ఆదేశాలతోనే జీహెచ్ఎంసీ అధికారులు ఈ కూల్చివేతలకు చేసినట్టు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఖైదాబాద్ జోనల్ కమిషనర్ హేమంత్ బోర్కడేపై ఆమ్రపాలి చర్యలకు ఉపక్రమించారు హేమంత్ బోర్కడేపై బదిలీవేటువేయగా జీఐడికి రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ బాధ్యతల నుంచి తొలగిస్తూ కమిషనర్ ఆమ్రపాలి ఆదేశాలు జారీ చేశారు లోటస్ పాండ్లోని వైఎస్ జగన్ నివాసం ముందు రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినట్లుగా జీహెచ్ఎంసీకి ఫిర్యాదులందాయి ఫుట్పాత్ ఆక్రమించి జగన్ ఇంటి ముందు సెక్యూరిటీ పోస్టుల నిర్మాణం చేపట్టినట్లు స్థానికులు జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు దీంతో పోలీసుల ఆధ్వర్యంలో రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ అధికారులు అక్రమ నిర్మాణాలు కూల్చివేశారు జేసీబీలతో సెక్యూరిటీ పోస్టులను పూర్తిగా నేలమట్టం చేశారు ఈ విషయం ఇదే అమ్రపాలి బదిలీ వేటి వేసినట్టు తెలుస్తోంది